కేంద్రంలో బీజేపీకి రోజులు దగ్గర పడుతున్నాయని రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికలకు ముందుకు హామీలు అమలు చేయక మోడీ చేతులెత్తేశారన్నారు. గోవధ నిషేధం పేరుతో ఆర్ఎస్ఎస్ హత్యా రాజకీయాలు చేస్తుందంటూ ముప్పలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ పయనం తిరోగమనంలో ఉందని చెప్పి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. మనతో మాట్లాడితే 5 మంది ఉన్నారు సార్, చెప్పండి. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు అభివృద్ధి చేస్తామని చెప్తుంది, దానిపై మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీకి యువతరం అంతా నమ్మి పూర్తి మెజారిటీతో అధికారం ఇచ్చారు. 272 సీట్లుంటే అధికారంలోకి కావలసిన సంఖ్య సరిపోతుంది, కానీ 282 స్థానాలు ఇచ్చారు. 31% 282 స్థానాలు పొంది ఎన్డీఏ భాగస్వాములతో కలిపి 336 ఆధిక్యత కలిగి సకల అధికారాలు చేతిలో ఉన్న నరేంద్ర మోడీ నేను ఒక ఛాయ్ వాలని అన్నాడు. కానీ మోడీ పట్టాభిషేకం జరిగినప్పుడు దేశంలో ఒక్క ఛాయ్ వాలని కూడా ఆ వేడుకకు పిలవలేదు. ఆ వేడుకకు వచ్చిన వాళ్ళందరూ రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు, గొత్త కోటీశ్వర్లు, కార్పొరేట్ శక్తులు. కాబట్టి ఛాయ్ వాలా కార్పొరేట్ వాలా అయిపోయాడు. రెండు, వారు అద్భుతం అనుకున్నటువంటి 500 రూపాయల నోట్లు రద్దు చేసి 600,00,000 నల్లధనం తన చేతికి వస్తుంది అనుకున్నాడు. కేవలం 16,000 మాత్రమే బ్యాంకులకు జమ కాల. అంటే వారు చెప్పిన 600,00,000 నల్లధనం ఈ నోట్ల రద్దు ద్వారా తెల్లధనం అయిపోయింది. ఆ రకంగా కార్పొరేట్లకి, ధనవంతులకి ఉడిగం చేసి జన్ధన్ బ్యాంకు ఖాతాల పేరుతోటి అందరినీ అకౌంట్లు ఓపెన్ చేపిస్తే పాపం 182 చచ్చిపోయిన పేదవాళ్ళు నమ్మారు, ఈ డబ్బు వస్తుంది మా ఖాతాలో 100,000-200,000 వేయకపోతాడా అని ఎర్ర పైసా వేయలా. అంటే 15,00,000 ప్రతి పేదవాడి అకౌంట్లో వేస్తానని చెప్పి ఆయన నల్లధనం రద్దు కారణం చెప్పారు. మరి ఈరోజు ఆయన 15,00,000 కాదు కదా, 1 రూపాయి కూడా పడిన పరిస్థితి లేదు. అదే ఎర్ర పైసా వేయలా. ఈ ఫెయిల్యూర్ నుంచి కప్పిపుచ్చుకోవడానికి ఒకే దేశం ఒకే పన్ను జిఎస్టీ అన్నాడు. అది ఆడంబరంగా అర్ధరాత్రి ఫంక్షన్ పెట్టాడు. ఆ జిఎస్టీ గుజరాత్లోనే మోడీకి ఉరితాడుగా మారి 20,00,000 మంది టెక్స్టైల్ మిల్ కార్మికులు, ఓనర్లు, నేత, చేనేత, చిన్న పెద్ద వాళ్ళందరూ ర్యాలీలు పెడితే ఇవాళ గుక్క తిప్పుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ కూడా ప్రకటించకుండా గుజరాత్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేపు గుజరాత్లో ఆయన మునుగుతాడు, ఆయన పట్టుకుంటే ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో మునుగుతాడు. అందువల్ల బీజేపీ ముళ్ళు కిందకి వాలింది. ఈ వాలిన ముళ్ళు లగవకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మళ్ళా ఎర్రజెండాకి నూతన శక్తిని తీసుకొచ్చే క్రమంలో మా మహాసభలు జరగబోతున్నాయి. అందువల్ల వామపక్షాలు బలోపేతమవటం, సిపిఐ మరీ బలోపేతమవటమే మా ముందున్న లక్ష్యం. అందుకోసం ప్రజల్లోకి పోతున్నాం. ప్రజలు మద్దతు ఇవ్వమని అన్ని రకాల వర్గాల ప్రజల్ని కోరుతున్నాం. మొత్తం చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. ఇప్పటికే బీజేపీ కానీ ఇటు రాష్ట్రంలో టీడీపీ కానీ రోజులు దగ్గర పడ్డాయి. కేంద్రంలో జిఎస్టీ అమలు కానీ లేకపోతే నోట్ల రద్దు విషయంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కెమెరామెన్ రవిశంకర్.